హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి పెళ్ళికి వెళ్ళాం కదా, అంటే పెళ్ళి అంటే పెళ్ళి కాదు, కోవిడ్ వల్ల లాస్ట్ ఇయర్ మ్యారేజ్ చేశారనమాట అక్క వాళ్ళ అబ్బాయికి. అది ఫస్ట్ యానివర్సరీ, కొంచెం గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారు. దానికోసం అనేసి వెళ్ళాము అత్తయ్య, నేను, మా దీవెన్ బాబు, దీవెన హస్బెండ్. ఇది వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యామన్నమాట. ఈవినింగ్ ఎండాకాలం పెళ్ళికి వెళ్ళాలంటే అది మధ్యాహ్నం పెట్టేశారన్నమాట. ఎవరైనా వచ్చినా ఊరు నుండి తొందరగా వెళ్ళిపోవచ్చు అనేసి హైదరాబాద్లోనే హోటల్లో అన్నమాట. అంటే కొంచెం లోకల్లో ఉన్న వాళ్ళకి, కొంచెం వాళ్ళ దగ్గర చుట్టాల వరకు చెప్పారు. అదనమాట మ్యాటర్. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ అందరూ ఫ్రెష్ అయిపోయి డ్రెస్సులు చేంజ్ చేసుకొని స్నానం చేసేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేశాను. ఫస్ట్ టీ పెట్టేసి టీ తాగేసామన్నమాట. ఈ చిగురు మామిడికాయ పచ్చడి చందు అన్నయ్య వాళ్ళు పంపించారు. మొన్న వాళ్ళ మరదలు వెళ్ళింది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఊరు నుండి తెంపి రెడీగా పెట్టేశారన్నమాట. వాళ్ళు కొంచెం ఉంచుకొని మాకు కొంచెం పెట్టారు. ఇంకా స్టార్టింగ్లో అయితే బాగా ఉండే చిగురు, ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయింది కూడా ఆల్రెడీ. ఇంకా ఒక వాన రెండు వానలు పడ్డాయంటే ఇంకా ముదిరిపోతూ ఉంటుంది అన్నమాట. మొన్నటిదాకా బాగా చిగురులాగా వచ్చేసింది, ఇప్పుడు కొంచెం ఆకుల్లాగా ఉంది. దీంట్లో బడస్ట్ అంతా పుల్లలంతా వేరేసి మొత్తం అంతా కొంచెం పెద్ద పెద్ద ఆకులుగా ఉంది కాబట్టి చేతులతో బాగా నలిపేసి ఆ పుల్లలు మొత్తం అంతా ఏరి పక్కన పెట్టేసాము. తర్వాత నీట్గా కడిగి మళ్ళీ అదే ప్లేట్లో కాసేపు ఆరబెట్టేస్తే మనం కర్రీ చేసుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, ఆనియన్స్ తోటి ఎగ్ వేయచ్చు. ఇంకా డ్రై ఫిష్ ఉంటే డ్రై ఫిష్లో కూడా వేసేసుకోవచ్చు. ఎలా చేసినా బాగుంటుంది. కంపల్సరీ ఒక రెండు మూడు సార్లు అయినా తినండి. ఈ సీజన్లో వస్తుంది, మళ్ళీ పోతే రాదు కాబట్టి ఒకసారి ట్రై చేయండి. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. పులుపుగా, పులుపు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కొత్త మామిడికాయ పచ్చడి అన్నమాట. మొన్న పెట్టారు కదా వైటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో మామిడికాయ పచ్చడి, అది మూడో రోజు నాలుగో రోజు ఉప్పు కలిపిన తర్వాత పచ్చడి కలిపేసిన తర్వాత కొంచెం పెట్టేసి ఇచ్చారు. తర్వాత నేను వంకాయ కట్ చేశాను, వంకాయ ఫ్రై చింత చిగురు కర్రీ చేశాను. ఇది వంకాయ కవర్ ఉంది కదా పక్కన, ఫస్ట్ వంకాయలు నీట్గా కడిగేసి, ఇవి తెల్ల వంకాయలు అన్నమాట, రౌండ్వి తెల్ల వంకాయలు. ఫ్రైకి మనకి కొంచెం పొడవుగా కంటే కొంచెం చిన్న చిన్న పీసెస్ కోస్తే చాలా బాగుంటుంది. సాల్ట్ వాటర్లు యాడ్ చేసుకొని ఇంకా రైస్ కడిగేసి పెట్టేద్దాం అనేసి కాసేపు నానితే బాగుంటుంది అన్నం. అలాగే నిన్న మొన్న కామెంట్స్ అడుగుతున్నా నేను వీడియో చేసినప్పుడు, మన వెజ్ ఛానల్లో కానీ నాన్ వెజ్ ఛానల్లో కానీ రైస్ పెట్టి కర్రీ వేస్తాం కదా, దాంట్లో చాలా బాగుంది రైస్ అని అడుగుతున్నారు. ఇవేమో మనకి బియ్యం ఏ బ్రాండ్ వాడతారు, బ్రాండ్ ఏం కాదండి, ఊర్లో నుండి వచ్చే మనకి పొలంలో పండినవే ఉంటాయి కదా డైరెక్ట్గా, అక్కడ నుంచి కొనుక్కొచ్చుకుంటాం అన్నమాట. కొన్ని మా పొలంలో పండినవి, ఇంకా అవి కొన్నే వస్తాయి కాబట్టి సరిపోదు. ఆల్రెడీ మేము బ్లాగ్ చేసిన ఖమ్మం నుండి వచ్చేటప్పుడు కూడా జీళ్ళ చెరువు అని ఖమ్మం నుండి మనకి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, జీళ్ళ చెరువు దగ్గర మిల్లు దగ్గర కొనుక్కొస్తామన్నమాట. అక్కడ ఏంటంటే రైతులందరూ వచ్చి మిల్లు దగ్గర అమ్ముకుంటూ ఉంటారనమాట. వడ్లు పట్టేసి వాళ్ళు బియ్యం పట్టేసి, బియ్యం అమ్ముతారు, వడ్లు అమ్ముతారు, అక్కడ తవుడు ఇంకా వేరేవన్నీ నూకలు అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. ఎవరికి ఏం కావాలంటే అది కొనుక్కెళ్తారనమాట. చిన్న చిన్న కొన్ని కొన్ని బస్తాలు అయితే మిల్లు దగ్గరే అమ్మేస్తూ ఉంటారనమాట రైతులు కూడా. మనకి అక్కడికి వెళ్తే మాత్రం మిల్లు దగ్గరికి మనకి పొలంలో పండిన బియ్యం దొరుకుతాయి, అంటే మామూలు సోనా మసూరి అలాంటివి. కొనుక్కొస్తే మాత్రం కొంచెం అవి పాలిష్డ్ రైస్ ఎక్కువగా ఉంటుంది, అది కొంచెం రైస్ ఆకలి అనేది తీరదు అన్నమాట. తినగానే వెంటనే ఆకలి వేసినట్టు ఉంటుంది, ప్లాస్టిక్ రైస్ లాగా ఉంటుంది, చాలా తొందరగా అరిగిపోతుంది అది. మళ్ళీ ఆకలేసినట్టుగా ఉంటుంది అన్నమాట. ఓకే, వంకాయలు అయితే మొత్తం అంతా ఫస్ట్ క్లీన్ చేసేసాను. చాలా వరకు ఇవి 3-4 డేస్ అవుతుంది తీసుకొచ్చి, కొంచెం వాడిపోయాయి, కొంచెం కొన్నేమో కట్ చేస్తుంటేనే కొన్ని బ్లాక్గా అయిపోయాయి అన్నమాట, లోపల పుచ్చిపోయాయి. ఇంకా అవన్నీ చూసేసుకుంటూ ఏది మంచిగా ఉంటే అది సాల్ట్ వాటర్ వేసాను, పక్కన కవర్ పెట్టేసుకొని
మళ్ళీ ఏదైనా కొంచెం మిక్స్ అయినా సరే దాంట్లో జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి. దాంట్లో కొంచెం బ్లాక్గా ఉన్నా సరే అది కట్ చేసి వేయకూడదు. దాంట్లో లోపల కూడా పురుగులు అవుతూ ఉంటాయి అన్నమాట, మనకు కనిపించనివి కూడా ఉంటాయి. కాబట్టి కాయకాయ మొత్తం అంతా వేసేసి వేస్ట్ అయిపోయింది. ఇంకా వంకాయ పుచ్చిందంటే అది, ఈ రెసిపీ కూడా మనకి నెక్స్ట్ వస్తుంది, చూసేయండి. అలాగే చింత చిగురు కూడా చేసాము. చింత చిగురు అత్తయ్య కోసం అని చేశాను అనమాట. వంకాయ తినరు కదా, ఎలర్జీ ఉంటే దురద వచ్చిన బెండకాయ, వంకాయ, గోర్చిక్కుడుగాయ, ఆకుకూరలు ఇలాంటివి, అలాగే గోంగూర తినకూడదు. చింత చిగురు మాత్రం ఒక్కటి తింటున్నారు ఎప్పుడైనా ఒకసారి, దానికి ఏం కాదన్నారంట. చేశాను కానీ మళ్ళీ అత్తయ్య ఇక్కడ తినలే, రేపు తింటాలనేసి మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర తిన్నారనమాట. ఒక ఫ్లోర్లో వాళ్ళు, ఒక ఫ్లోర్లో మేము ఉంటాం పైన కింద, అక్కడికి వెళ్ళి తినేశారు. ఇప్పుడైతే మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసేలా ఎవరైనా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసినట్టయితే తప్పకుండా మీ ఛానల్ యొక్క నేమ్ పెట్టకుండా ఆ ఛానల్ యొక్క లింకుని కామెంట్ బాక్స్లో మీరు పిన్ చేస్తే, మా ఛానల్ యొక్క కామెంట్ బాక్స్లో పిన్ చేస్తే మాకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి లేదంటే చూసే వాళ్ళకి వేరే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. చాలామంది ఒక ఛానల్ నుండి ఇంకొక ఛానల్ నేమ్ ఏదైతే సబ్స్క్రైబ్ చేయాలో అది పెడుతున్నారు. అలా పెడితే వాళ్ళు సెర్చ్ చేసి చేయాలంటే అంత టైం ఉండకపోవచ్చు. మీ డైరెక్ట్గా మీ ఛానల్ యొక్క ఏదైనా ఒక వీడియో లింక్ని కాపీ చేసి మా ఛానల్ యొక్క కామెంట్ బాక్స్లో పిన్ చేస్తే, పేస్ట్ చేస్తే అది ఈజీగా క్లిక్ చేసి మీ ఛానల్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందన్నమాట. కానీ అలా నేమ్ టైప్ చేసి మా ఛానల్ పేరు ఇది, దాంట్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి అని చెప్తే ఎవరు వెళ్ళరండి. మామూలుగా చూడడమే చాలా ఎక్కువ, మనం ఈజీ ప్రాసెస్లో ఉండేలాగా చేయాలి వాళ్ళకి ఏదైనా సరే. కాబట్టి మీ ఛానల్ యొక్క లింక్ను మాత్రమే పిన్ చేయండి. అలా చేస్తే మీకు ఈజీగా అనిపిస్తుంది. అక్కడ నుంచి అక్కడే జస్ట్ క్లిక్ చేస్తే ఛానల్లోకి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ అవుతాము. అది టైప్ చేసి మీ ఛానల్లోకి వెళ్ళి, చాలా ఉంటాయి కదా ఒక్కొక్క పేరు మీద, కొంచెం ఒక్కొక్కటి రెండు లెటర్స్ తేడాతోటి చాలా ఉంటాయి. ఇంకోటి కూడా ఏంటంటే సేమ్ ఛానల్లో నేమ్ పెట్టేసినా కూడా యూట్యూబ్ తీసుకోదు అనమాట. అది అది కౌంట్ అవ్వదు, తీసుకోదు, మీకు యూజ్ అవ్వదు. ఆల్రెడీ ఇప్పుడు మాపల్లె వంట ఉందనుకోండి, అలాగే సేమ్ అదే పేరుతోటి వేరేది పెట్టామనుకోండి అది తీసుకోదు, వేస్ట్. ఇంకా మనం వీడియోస్ చేసినా సరే కొంచెం ఒక లెటరు, ఒక వర్డ్ లేదంటే ఏదైనా ఒక పదం కానీ దానికి మనకు సంబంధించింది కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అదనమాట. చాలామంది చేసాము, చాలామంది మేము చెప్పిన వెంటనే వాళ్ళ ఛానల్ ఏదైనా ఉంటే కొత్త ఛానళ్ళు కామెంట్ బాక్స్లో పిన్ చేశారు. మాకు కూడా వాళ్ళ వీడియోస్ వస్తూనే ఉంటాయి, చాలా బాగా చేస్తున్నారు. కాకపోతే కొంచెం తక్కువ వ్యూస్ వస్తున్నాయన్నమాట. ఈ మధ్యనే స్టార్ట్ చేసి ఉంటారు. సబ్స్క్రైబర్స్ మాత్రం కొంచెం పెరుగుతూనే ఉన్నారు. రెగ్యులర్గా కొంతమంది కుకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్లాగ్స్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది షార్ట్ వీడియోస్ చేసేవాళ్ళు ఉన్నారు. అందరు బాగా చేస్తున్నారు, తప్పకుండా అలాగే కంటిన్యూ చేసేయండి. సబ్స్క్రైబర్స్, వాచ్ టైము ఇవన్నీ అయిపోతే మీకు కొంచెం బాగుంటుంది అనమాట, గ్రోత్ అనేది బాగుంటుంది, వ్యూస్ కూడాను. అలాగే మన కర్రీస్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి తినేసి, ఇంక తినేదాకా కొంచెం మధ్యాహ్నం ఎప్పుడో తినేసాం కదా, స్నాక్స్ కూడా తినలేదు, బాగా ఆకలిగా అనిపించింది. ఇంకా కర్రీ కూడా అయిపోయింది, చింత చిగురు, మనం అన్నం కూర అన్నీ నేను రెడీగా పెట్టేశాను. ఇది పెరుగు, మామిడికాయ చట్నీ, వంకాయ ఫ్రై, చింత చిగురు, రైస్ అన్నీ ఫస్ట్ అయితే తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసేసుకున్నాము. ఆ తర్వాత నేను ఎడిటింగ్ అవి ఇవి స్టార్ట్ చేశాను మా వారితో. అది అక్కడ వీడియో చూడాలనుకుంటే ఫంక్షన్కి వెళ్ళింది, దీవెన ఛానల్లో ఉంటుంది, 4:00 వస్తుంది, తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అన్నమాట ఈరోజు మన వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.